జనసేనకి సంబంధించి ఇంతకుముందు నేను పలు దఫాలు ప్రస్తావించాను. ఆ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి కమిటీ ఏదైతే తమిళనాడుకి ఇంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి చేతుల్లో కమిటీని పెట్టడం, రామ్మోహన్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ, పవన్ కళ్యాణ్ అంటే అమెరికాలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇక్కడ సమావేశమయ్యి గ్రామ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఓకే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కమిటీలు వెయ్యాలంది, అదే సందర్భంలో పార్టీ కార్యాలయాలు కూడా ఉండాలని అటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది పార్టీ విస్తృతికి చాలా ఉపయోగకరం. ప్రధానంగా గ్రామ ప్రాంతాల నుంచినే రాజకీయం నడుస్తుంది. పట్టణాలు అనేటువంటిది వచ్చిపోయే రాజకీయం. పట్టణాలు అనేటువంటిది అందమైనటువంటి ముఖానికి ఒక బొట్టు లాంటివి. బొట్టు లేకుండా కూడా బ్రతికేయచ్చు, కాకపోతే అది అందాన్ని ఇస్తాయి. అదే సందర్భంలో ఆ ముఖము లేదా ఆ శరీరం అనేటువంటిది గ్రామ ప్రాంతాలు. గ్రామ ప్రాంతాలు సక్సెస్ఫుల్గా నడిస్తేనే, గ్రామ ప్రాంతాల్లో పార్టీ సక్సెస్ఫుల్గా నడిస్తేనే భవిష్యత్తుకి ప్రయోజనం ఉంటుంది. ఆ విషయంలో వేగంగా చేయాలన్నటువంటి నిర్ణయం, స్థానిక సంస్థలకి సిద్ధం చేయడానికోసం అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం శుభ పరిణామం. దీంట్లో రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు అంటే ఉంటే అధికారుల నేతృత్వంలో కమిటీ, కానీ దీంట్లో అందరూ పార్టీ నేతలు ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, పోటీలు ఇప్పటికీ నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో కలిపి వేసినటువంటి కమిటీ మంచి పరిణామం. రానున్న రోజుల్లో గ్రామ ప్రాంతాలకి జనసేన విస్తృతికి ఇది ఒక ప్లాట్ఫామ్ తయారు చేసింది. ఇక పవన్ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటుగా ఆ కమిటీల నియామక బాధ్యతల్ని కూడా వాళ్ళకే అప్పజెప్తారా లేదా అనేటువంటిది తేలాల్సి ఉంది. అది అత్యంత వేగంగా చేయాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం.